ఈ రోజు మనం హెపటైటిస్ సి అనే వైరస్ గురించి తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ సోమశేఖరరావు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. హెపటైటిస్ సి అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో 1 నుంచి 1.5 శాతం మందికి ఈ వైరస్ ఉండటం మనం చూస్తున్నాము. ఈ హెపటైటిస్ సి అనే వైరస్ లివర్ని డ్యామేజ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ వైరస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెపటైటిస్ సి ఉన్న వాళ్ళకి దీర్ఘకాలికంగా ఈ వైరస్ ఉంటే 70% మందిలో లివర్ సిరోసిస్లోకి ఆర్ లివర్ క్యాన్సర్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వైరసెస్ గురించి తెలుసుకోవటం డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. హెపటైటిస్ సి వైరస్ అనేది పేరెంటల్ రూట్, అనగా రక్తం నుంచి రక్తం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. నాట్ టెస్టింగ్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ ఎక్కించుకున్నా కానీ, అన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ కానీ, అన్స్టెరిలైజ్డ్ డెంటల్ ప్రొసీజర్స్ కానీ, అన్స్టెరిలైజ్డ్ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ, అంటే ఇన్స్ట్రుమెంట్ని సరిగ్గా స్టెరిలైజ్ చేయని ప్రదేశాల్లో ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకుంటే ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల తల్లి నుంచి పిల్లలకు కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హెపటైటిస్ సి అనే వైరస్ గురించి ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేయించుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10 నుంచి 15 సంవత్సరాలు, కొన్ని మందికి 20 సంవత్సరాల వరకు ఈ వైరస్ బాడీలో ఉండి లివర్ని నెమ్మదిగా డ్యామేజ్ చేస్తుంది. ఈ వైరస్ మనకు ఉన్నది లేనిది అనేది టెస్ట్ చేయించుకుంటే తప్పితే తెలియకుండా ఉండే అవకాశం ఉంటుంది. యాంటీ హెచ్సివి అనే ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం వల్ల హెపటైటిస్ సి మన బాడీలో ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ సి కనుక మనం అర్లీ స్టేజ్లో ట్రీట్ చేయకపోతే నెమ్మది నెమ్మదిగా ఇది లివర్ని రాయిలాగా సిరోసిస్ ఆఫ్ లివర్ లివర్ క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి హెపటైటిస్ సి గురించి వాలంటరీగా ప్రతి ఒక్కళ్ళు ఒకే ఒక సింపుల్ టెస్ట్ యాంటీ హెచ్సివి అనే టెస్ట్ చేయించుకుంటే డెఫినెట్గా మంచిది. హెపటైటిస్ సి అనే వైరస్ని కనుక మనం నిర్ధారణ చేసుకోగలిగితే యాంటీ హెచ్సివి అనే టెస్ట్ పాజిటివ్గా ఉన్న వాళ్ళల్లో ఈ హెపటైటిస్ సి అనేది వచ్చి తగ్గిపోయిందా లేదంటే బాడీలో యాక్టివ్గా ఉందా అని తెలుసుకోవడానికి హెచ్సివి ఆర్ఎన్ఏ క్వాంటిటేటివ్ అనే ఒక రక్త పరీక్ష చేయటం జరుగుతుంది. వైరల్ లోడ్ అంటాం దీన్ని. ఈ వైరల్ లోడ్లో కనుక వైరస్ ఉన్నట్టు కనిపిస్తే డెఫినెట్గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 12 వారాలు అనగా 3 నెలలు కనుక మనం ఈ హెపటైటిస్ సికి ట్రీట్మెంట్ ఇస్తే రోజుకు ఒక మందు చొప్పున ఈ కంప్లీట్గా ఈ హెపటైటిస్ సి క్యూర్ అయిపోయే అవకాశం, మన బాడీ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి ఈ వైరస్ వెళ్ళిపోతే ఈ వైరస్ వల్ల మన లివర్కి జరిగే ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్టే. ఒకవేళ హెపటైటిస్ సి మనం డయాగ్నోస్ చేసేసరికి లివర్ కొద్దిగా స్టిఫ్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటే వీళ్ళల్లో ట్రీట్మెంటు 12 వారాలకు బదులు 24 వారాలు ఉండటం జరుగుతుంది. అంటే 3 నెలలకు బదులు 6 నెలలు మనం సింగిల్ ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ హెపటైటిస్ సి ఈజ్ ఏ క్యూరబుల్ డిసీజ్. కంప్లీట్గా మన బాడీలో నుంచి ఈ వైరస్ని మనం తొలగించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.